దీపావళి. దీపావళి అంటే దీపం అంటే దీపమని, ఆవళి అంటే వరుస అని అర్థం. అందుకే దీన్ని దీపావళి అంటారు, అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ రోజు ఇంటిని వరుసగా దీపాలతో అలంకరించుకోవాలని అర్థం. దీపాల పండుగ అయిన దీపావళి రోజు మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది. పురాణాల్లో దీనికి ఒక కథ ఉంది. ఈ కథ విన్నా చెప్పినా మనకున్న జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం వృద్ధి అవుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. పూర్వం రోజుల్లో దుర్వాస మహర్షి ఒకరోజు దేవలోకానికి వచ్చాడు. మహర్షి రాకతో దేవేంద్రుడు అన్ని మర్యాదలు చేసి మహర్షిని సంతోషపెడతాడు. వాటికి సంతోషుడైన దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక మహిమాన్వితమైన హారాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ హారం విలువ తెలియక ఇంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన ఆ హారాన్ని తన వాహనమైన ఐరావతం మీదకి విసిరేస్తాడు. అప్పుడు ఆ ఏనుగు దానిని కాలితో తొక్కి నలిపివేస్తుంది. ఇదంతా చూసిన దుర్వాస మహర్షి కోపం ఆపుకోలేక ఆగ్రహంతో దేవేంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాపం ఎంత మహిమాన్వితమైందంటే, అంటే ఎంత శక్తివంతమైందంటే, దేవేంద్రుడు సకల శక్తులను, దేవలోకాన్ని, మణిమాణిక్యాలను, వజ్ర వైఢూర్యాలను, తనకున్న అధికారాన్ని కూడా కోల్పోయి నిష్ట దరిద్రుడిగా మారిపోతాడు. ఈ దారుణమైన పరిస్థితికి వచ్చాక దేవేంద్రుడు తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికెళ్లి ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు. దేవేంద్రుడు ఆ విధంగా భక్తిభావంతో ఒక దీపాన్ని వెలిగించి పూజిస్తాడు. ఆ దీపాన్ని అలా పూజించటం ద్వారా తృప్తి చెందిన శ్రీ మహాలక్ష్మీదేవి తిరిగి ఇంద్రుడికి సకల సంపదలు అనుగ్రహిస్తుంది. తద్వారా ఇంద్రుడు తిరిగి తన లోకాధిపత్యాన్ని పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంత నుండే శ్రీ మహాలక్ష్మిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు. దానికి మహాలక్ష్మీదేవి ఈ విధంగా సమాధానం చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు కనుక నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు తీర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలనవుతానని మహాలక్ష్మి చెప్తుంది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయి. దీపావళి అమావాస్య రోజు రాత్రి 1:30 నుంచి 2 గంటల వరకు మహానిశా సమయంగా పురాణాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో సింహలగ్నం కూడా ఉంటుంది. ఈ సమయంలో గనక లక్ష్మీ పూజ చేస్తే అనంత కోటి పుణ్యమని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో చేసే లక్ష్మీ పూజ మరియు లక్ష్మీ సాధన వలన అఖండ ధనధాన్య సంపద లభిస్తుందని, ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారిని, ఎంతటి పేదవారినైనా లక్ష్మీదేవి ధనవంతుల్ని చేస్తుందని పురాణ వచనం. ఈ పవిత్ర కథను దీపావళిలోపు విని దీపావళి రోజు రాత్రి దీపం వెలిగించి లక్ష్మీదేవిని కనుక ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి.